हेलो अंडी, वेलकम टू रेनूस किचन एंड ब्यूटी टिप्स चैनल। वीडियो लो 11th डे इंटरमीडिएट फास्टिंग लो नीनु एमेम रेसिपीज तीसुकुन्नानदि मीतो शेयर चेसुकुंटानु। इप्पुडु टाइम वच्चेसि 6:30 अवुतुंदंडि। 5:30 नुंचि 6:30 वरकु ई विधंगा 1 अवर् अयिते वाकिंग चेसानु। ఆ తర్వాత 1 లీటర్ వరకు వాటర్ కూడా తీసుకున్నానండి। ప్రతిరోజు ఖచ్చితంగా మనం 1 అవర్ వ్యాయామం చేయాలి। అలాగే మనం తీసుకునే ఫుడ్ తో పాటుగా మన బాడీ వెయిట్ ని బట్టి 3 టు 4 లీటర్స్ వాటర్ కూడా తీసుకోవాలండి। ఈ విధంగా నేను వాటర్ కూడా తీసుకున్న తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా చక్కగా చేసేసుకుని 10 కి నా డైట్ అయితే స్టార్ట్ చేశాను। ఇక మార్నింగ్ 10 కి నేను ఈ విధంగా ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తయారు చేసుకుంటున్నానండి। ఇది నేను నైటే తయారు చేసి పెట్టుకున్నాను। जीरा वाटर अने विधा तैयार इधर तैयार नैन नईट वाटर अने पाव लीटर वाटर वरकू बरीक फ्लास्क अंदर यह विधा स्पून जीलकर वेसको आ तरवा मन मरीगर इंदो वेको मूतपेटे अला नईटंत वे मन की मंजी फैट कटर ड्रिंक अने रेडी अ यह जीलकर्र अने मन की नईटंत ना उम्मीदों वाल मन की मंची बेनिफिट्स अनेंटी इधी जीलकर्र वाटर अने मन की ब्लोटिंग स्टमक तग्स्टी अलगे बेली फैट तग्चा हेल्प वेट लास् की चाल हेल्प अलगे मन गट हेल्थ की चला चला माँ जीरा वाटर अच्छे नीन मार्निंग टाइम फैट कटर ड्रिंकला ఇక తర్వాత బ్రేక్‌ఫాస్ట్ విషయానికి వస్తే నేను బాయిల్డ్ ఎగ్స్ రెండు తీసుకుని అవి కొంచెం ఉప్పు కారం వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకొని ఒక నాలుగు బాదం పప్పులతో పాటు నేను నా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాను। మనం మార్నింగ్ తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ అనేది కొంచెం ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి। మనం ఇలా ఎగ్ ని తీసుకోవడం వల్ల మనకి నీరసం అనేది ఉండదండి, అలాగే మంచి ప్రోటీన్స్ కూడా వస్తాయి। ఇక లంచ్ విషయానికి వస్తే నేను ఈ విధంగా సింపుల్ గా రెండు చపాతీలు అలాగే కొంచెం క్యాబేజ్ పప్పు తీసుకున్నాను। నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది 2 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు లంచ్ అనేది ఈ విధంగా సింపుల్ గా ప్లాన్ చేసుకున్నాను। ఈ విధంగా మనం ఫుడ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి। ఇక నేను 4:30 ఆ టైం కి ఈ విధంగా క్యారెట్ అలాగే టొమాటో తోటి జ్యూస్ ని ప్రిపేర్ చేసుకున్నానండి। దీని కోసం నేను ఒక రెండు క్యారెట్లు తీసుకొని నా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను, అలాగే టొమాటోస్ కూడా రెండు తీసుకున్నాను। బాగా పండిన టొమాటోస్ తీసుకోవాలి। ఇప్పుడు వీటిని నేను ఒక మిక్సీ జార్ లో వేసేసుకుంటున్నాను। ఆ తర్వాత మనం ఇందులో ఒక చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి। చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మనం పల్పుతోనన్న తాగొచ్చు, లేదంటే వడగట్టుకొని చక్కగా జ్యూస్ లాగాన తీసుకోవచ్చండి। ఇప్పుడు వీటిని మిక్సీ పట్టి తీసుకొస్తాను। చూసారు కదా మనకి క్యారెట్ అండ్ టొమాటో జ్యూస్ అనేది హెల్తీగా రెడీ అయిపోయిందండి। ఇది చాలా చాలా హెల్తీ డ్రింక్ అండి। ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, ఇంకా టొమాటోలో మంచి లైకోపిన్ అలాగే మంచి యాంటీఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి। ఇవి మన స్కిన్ సెల్స్ ని చాలా చాలా ప్రొటెక్ట్ చేస్తాయి, అలాగే స్కిన్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి, మన బాడీలో ఉండే బ్యాడ్ టాక్సిన్స్ అన్ని కూడా క్లియర్ చేసి హెల్తీ గ్లోయింగ్ స్కిన్ ఇస్తాయి। మన డైట్ లో ఈ విధంగా మంచి కలర్స్ తో ఈ విధంగా మంచి వెజిటబుల్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే కలర్స్ అనేవి మన బాడీకి కూడా యాడ్ అవుతాయి, మనకి మంచి గ్లోయింగ్ స్కిన్ అనేది మనకు వస్తుందండి। ఈ విధంగా నేను 4:30 ఆ టైం కి ఇంత మంచి హెల్తీ డ్రింక్ ని తయారు చేసుకుని తాగేసాను। చాలా చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుందండి ఈ డ్రింక్ అనేది। మీకు కావాలంటే ఇందులో లెమన్ అలాగే హనీ కూడా యాడ్ చేసుకొని తాగొచ్చు, నేనైతే ఏమీ యాడ్ చేసుకోలేదు, అలాగే తాగేసాను। ఇక నైట్ డిన్నర్ విషయానికి వస్తే ఈ విధంగా నేను ఒక జామకాయ అలాగే ఒక యాపిల్ ఈ రెండు కూడా తినేసి 6 కల్లా నేను నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసానండి। ఈ విధంగా మనం తీసుకునే డైట్ లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేవి ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదండి। ఇక్కడ నేను జామకాయ తీసుకున్నాను। జామకాయలో కొవ్వు క్యాలరీల శాతం చాలా తక్కువ ఉంటుంది, ఫైబర్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, వెయిట్ లాస్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది। యాపిల్ కూడా మనకి హెల్త్ కి ఎంత మంచిదో మీకు తెలుసు కదా। ఈ విధంగా నేను సింపుల్ గా ఈ రెండు ఫ్రూట్స్ తో నా డిన్నర్ అయితే 6 కల్లా కంప్లీట్ చేసాను। మళ్ళీ మనం మార్నింగ్ 10 వరకు కూడా ఇంకేం తీసుకోకూడదండి, ఓన్లీ మనం వాటర్ మాత్రమే తీసుకోవాలి। ఈ విధంగా మనం మార్నింగ్ వరకు 16 అవర్స్ అయితే ఫాస్టింగ్ ఉంటాము। ఈ విధంగా మనం డైటింగ్ చేయడం వల్న వారానికి 2 కేజీలు చెప్పిన బరువు అనేది ఈజీగా తగ్గొచ్చండి। నేనైతే 1 వీక్ లో 2 కేజీస్ 15 గ్రామ్స్ వెయిట్ అయితే తగ్గాను।
ఇక ఈరోజు డైట్లో నేను ఈ రెసిపీస్ అయితే తీసుకున్నానండి. రేపు ఏం రెసిపీస్ తీసుకుంటాను అనేది రేపు వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.